మరొక పాయింట్ భారతీయ జనతా పార్టీ జనసేన కోటం ఈసారి కలిసి బరిలోకి దిగారు కాబట్టి గతంతో పోలిస్తే ఈ కూటమి ఇప్పుడు పుంజుకునే అవకాశం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారి ప్రచార ప్రభావం ఎంతవరకు ఉంటుంది సెకండ్ ని ఆక్యుపై చేసే వరకు ఉంటుందా లేదంటే జస్ట్ గతంలో బిఎస్పి తరపున ఇరవై మూడు వేలు ఎంతో ఓటింగ్ వీళ్ళకి వచ్చింది వాళ్ళకు ఒక పదిహేను వేలు ఇవన్నీ కలిపితే ఇప్పుడు ఏమైనా పెరుగుద్దా నాకు తెలిసి యాభై వేలు నుంచి అరవై రావచ్చు ఓట్ రావచ్చు పవన్ కళ్యాణ్ గారు కనుక ప్రజల మనోభావాలకి ప్రజల ఆకాంక్షల మేరకు పార్టీ నడిపించాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నడిపించుకోవాలనుకుంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి తిరుపతి ఓటర్లు ఇచ్చిన వార్నింగ్ ఓకే హెచ్చరిక ఇది మీరు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తుంగలో దొక్కిన భారతీయ జనతా పార్టీతో మీరు పొత్తు ఎలా పెట్టుకుంటారు అనే ఒక పెద్ద ఇచ్చిన వార్నింగ్ ఇది దీన్ని ఆయన బేఖాతరు చేస్తూ ప్రజల ఆకాంక్షలకి ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా కార్యకర్తల మనోభావాలకు వ్యతిరేకంగా పోకడతో నా నిర్ణయమే సర్వోచ్ము నా నిర్ణయమే ఫైనల్ అనే దీంట్లో ఒక డిక్టేటర్ లాగా పార్టీ నడిపించాలనుకుని ప్రజల ఆమోదంతో నాకు సంబంధం లేదు నా నిర్ణయాలు నావే అనుకుని తీసుకుంటే పొత్తు కొనసాగుతుంది ప్రజలు మా పొత్తుని వ్యతిరేకించారు ఈ పొత్తు కొనసాగించకూడదని ఒక ఇండికేషన్ ఇచ్చారు అని పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన స్పృహ పరిజ్ఞానం విచక్షణ వివేకం గాన పవన్ కళ్యాణ్ గారికి ఉంటే మే రెండున ఫలితాలు వస్తే మే రెండు సాయంత్రంకే ఆయన బీజేపీతో పూర్తి తెంచుకుంటారు నాతో ప్రజల దీంతో నాకు సంబంధం లేదు నా రాజకీయ భవిష్యత్తే నాకు ముఖ్యం నా రాజకీయ స్వార్థమే నాకు ముఖ్యం భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంకోటి చాలా కీలకమైన విషయం ఏంటంటే చాలా మంది ఒక అపోహలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల ద్వారా భారతీయ జనతా పార్టీ గెలిపించి ముఖ్యమంత్రి అని సో ఈవీఎంల ద్వారా ఏమి జరగదు అని అవుతుంది ఈ ఎన్నికలు ఇంకో సో ఈవీఎం ద్వారా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఈవీఎం ద్వారా ఈవీఎం ద్వారా గద్దనెక్కాలనే ఒక అపోహ కానీ ఆ భ్రమ కానీ ఆ మూర్ఖ ఆలోచన కానీ ఎవరికైనా ఉంటే అది అవుతుంది